ఈరోజు మనం ఐఎంసి వారి గోమూత్రం గురించి తెలుసుకుందాము. ఐఎంసి వారి గోమూత్రంలో తులసి యాలకుల సమ్మేళనంతో మంచి రుచికరమైన సువాసన కలిగిన గోమూత్రాన్ని తయారు చేయడం జరిగింది. అయితే మన భారతీయులు గోవుని గోమాతగా పిలుస్తున్నాము. అదేవిధంగా గోమూత్రాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. గోమూత్రం మానవునికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే గోవు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ను బయటకు వదులుతుంది. గోమూత్రం సర్వరోగ నివారిణి, సంజీవిని. ఎందుకంటే ఇది వాతాన్ని, కఫాన్ని, పితదోషాలను సమతుల్యం చేస్తుంది. గోమూత్రంలో యాంటీబయాటిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంది. అయితే గోమూత్రం చర్మవ్యాధులతో బాధపడేవారికి మంచి పరిష్కారాన్ని చూపుతుంది. గోమూత్రం శరీరంలో ఉన్న వ్యర్థాలను, మలినాలను, విషాలను బయటకు పంపుతుంది. అంతేకాకుండా కిడ్నీ, లివర్, లంగ్స్ శుభ్రపరిచి వీటి పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే నేను ఒక పేషెంట్కి గోమూత్రాన్ని ఇచ్చాను. ఆ పేషెంటు జాండీస్తో బాధపడుతూ స్ప్లీనోమెగాలి, లివర్ ఎన్లార్జ్మెంట్ పెరగడం వలన శరీరం పసుపచ్చ కలర్లో మారిపోయింది. 40 రోజుల పాటు ఈ గోమూత్రాన్ని సేవించాడు. లివర్ ఎన్లార్జ్మెంట్ తగ్గిపోయింది, స్ప్లీనోమెగాలి తగ్గిపోయింది. జాండీస్ అయితే పూర్తిగా నయమైపోయింది. కొంతమంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ గోమూత్రాన్ని సేవించినట్లయితే బ్రాంకియల్ ఆస్తమా, ట్యూబర్క్లోసిస్ తగ్గిపోతాయి. గోమూత్రం చర్మరోగాలపై బాగా పనిచేస్తుంది. గోమూత్రం 40 రోజులు సేవించినట్లయితే సోరియాసిస్, ఎగ్జిమా, దద్దుర్లు, దురదలు, ఎలర్జీ తగ్గిపోతాయి. అంతేకాకుండా గోమూత్రంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అయితే గోమూత్రం షుగర్ వ్యాధితో బాధపడే వాళ్లకు మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ఎవరికైతే షుగర్ కంట్రోల్లో ఉండదో వాళ్ళు ఈ గోమూత్రాన్ని సేవించినట్లయితే షుగర్ కంట్రోల్కి వస్తుంది. కొంతమంది క్యాన్సర్తో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ గోమూత్రాన్ని వాడినట్లయితే గోమూత్రం యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. గోమూత్రం శరీర బరువును కూడా తగ్గిస్తుంది. గోమూత్రము తులసి నీళ్ళు మరియు నిమ్మకాయ రసం గోమూత్రంలో పిండుకొని రోజు ఉదయం సేవించినట్లయితే శరీరం యొక్క అధిక బరువు తగ్గిపోతుంది. గోమూత్రంలో అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల
శరీరంలో ఉన్న అనేక రుగ్మతలకు చక్కని పరిష్కారం చూపుతుంది.